హాయ్ ఫ్రెండ్స్, నా తరపున డిజిటల్ తెలుగు టెక్స్ట్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈ లెసన్లో మనం లాస్ట్ వీడియోలో మనం ఫోటోషాప్ గురించి బేసిక్స్ అంటే ఆ టూల్స్ గురించి, ప్యానల్ బాక్స్, మెనూ బాక్స్ గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో డాక్యుమెంటేషన్, అరేంజ్ డాక్యుమెంట్స్ అండ్ టూల్ బాక్స్లో మూవ్ టూల్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ మూవ్ టూల్ డెఫినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ది మూవ్ టూల్ అలౌస్ యూ టు మూవ్ ఏ సెలక్షన్ ఆర్ ఎంటైర్ లేయర్ బై డ్రాగింగ్ ఇట్ విత్ యువర్ మౌస్ ఆర్ యూజింగ్ యువర్ కీబోర్డ్ యారో కీస్. ది మూవ్ టూల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద టాప్ రైట్ ఆఫ్ ద ఫోటోషాప్ టూల్ బాక్స్. ఫోటోషాప్ టూల్ బాక్స్లో ఫస్ట్ ఉండేదాన్ని మూవ్ టూల్ ఉంటారు. When the move tool is selected, click and drag anywhere in the image. అంటే ఈ మూవ్ టూల్ అనేది మన డాక్యుమెంట్ని కానీ, ఒక ఆబ్జెక్ట్ని కానీ, ఒక ఇమేజ్ని కానీ సెలెక్ట్ చేయడానికి లేదా ఒక చోట నుంచి ఇంకో చోటికి మూవ్ చేయడానికి అనేది ఈ మూవ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, దీన్ని ప్రాక్టికల్గా కూడా ఎలా వర్క్ చేయాలి అంటే మనం ఫోటోషాప్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, లాస్ట్ టైం మీకు ఒక కొత్త డాక్యుమెంట్ని మనం తీసుకోవాలి అంటే రెండు మెథడ్లు, అంటే టూ టైప్స్ ఆఫ్ మనం యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాం. ఒకటి ఫైల్ మెనూ నుంచి మనం న్యూ ద్వారా తీసుకోవచ్చు, లేదా రెండు మనం కంట్రోల్ ఎన్ అంటే కీబోర్డ్లో కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తే న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్కి ఒక పేరు ఇద్దాం, డిజిటల్ తెలుగు టెక్స్ట్ ఇచ్చి ఓకే. ఈ డాక్యుమెంట్ 50% సైజులో ఉంది. ఓకే, దీన్ని లేదా మనం కంట్రోల్లో కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ 0 నొక్కితే ఇంకొంచెం స్క్రీన్ అనేది ఫిట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ సింగిల్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి అరేంజ్ డాక్యుమెంట్స్ మనం, అంటే ఈ సింగిల్ డాక్యుమెంట్లో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇదేం కాదు, అదే ఒక నంబర్ ఆఫ్ ఒక 5-10 డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మనం ఎలా వర్క్ చేయాలి, వాటిని ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకొక డాక్యుమెంట్లోకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనం ఇంకొక 4-5 డాక్యుమెంట్స్ లేదా 4-5 ఇమేజెస్ తీసుకొని చూద్దాం. ఫైల్లో ఓపెన్, ఓపెన్ అంటే మనం ఏదైనా ఇమేజెస్ని మన కంప్యూటర్ను మన హార్డ్ డిస్క్లో కానీ మన సిస్టంలో ఉంటే ఇమేజెస్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఉన్నాయి, ఒక 4 పిక్స్ తీసుకుందాం. ఒకటి 2 3 4 ఈ విధంగా 4 మనం సెలెక్ట్ చేయాలి అంటే మీకు ఫోటోషాప్ అంటే ఎంఎస్ ఆఫీస్ ఐడియా ఉంటే ఆటోమేటిక్ ఇవన్నీ వస్తుంది. కంట్రోల్ పట్టుకొని మనం ప్రెస్ చేస్తే ఎన్ని ఇమేజ్ మీద అయినా మనం ఓపెన్. ఇక్కడ మొత్తం మనకి ఎన్ని డాక్యుమెంట్స్, నేను తీసుకున్న డాక్యుమెంట్తో పాటు ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా మనం మొత్తం 1 2 3 4 5 6 డాక్యుమెంట్స్ ఉన్నాయి. మరి ఈ 6 డాక్యుమెంట్స్ని మనం ఎలా అరేంజ్ చేయాలి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా మనకి ఈ విధంగా ఉన్నప్పుడు ఓకే ప్రాబ్లం ఏం లేదు, మనం వర్క్ చేసుకోవడానికి సింపుల్గానే ఉంటుంది. కాకపోతే ఫోటోషాప్ డిఫాల్ట్గా కొన్ని వర్క్ స్పేసెస్ ఇక్కడ చూడండి, విండోస్లో అరేంజ్ అక్కడ టైల్ ఆల్ వర్టికల్ చూడండి. ఇది నేను తీసుకున్న న్యూ డాక్యుమెంట్, ఇవి నేను ఇంపోర్ట్ చేసిన ఇమేజెస్. ఇప్పుడు మనం ఈ ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకొని ఈ డాక్యుమెంట్లోకి మూవ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, చాలా సింపుల్గా మనం మూవ్ చేయడానికి సింపుల్గా ఉంది. అదే జనరల్గా మామూలుగా ఉంటే ఈ డాక్యుమెంట్స్ని మనం మూవ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ని మనం మూవ్ చేయాలంటే ఈ విధంగా మనం తీసుకున్న కొత్త డాక్యుమెంట్లోకి చూడండి. ఇదొక ఇమేజ్, ఇదొక ఇమేజ్, అలానే మూడో ఇమేజ్. దీన్ని మనం తీసుకున్న డాక్యుమెంట్లోకి మూవ్ చేయాలి అంటే ఈ విధంగా మూవ్ చేసేయచ్చు. ఫస్ట్ ఇందులో ఉన్న ఈ అరేంజ్లో ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం టైల్ ఆల్ వర్టికల్, టైల్ ఆల్ హారిజంటల్, ఈ విధంగా కూడా యూజ్ అవుతుంది. ఈ విధంగా కూడా మనం డాక్యుమెంట్ అనేది మూవ్ చేయొచ్చు. చూడండి, వెళ్ళిపోయింది ఇది కొన్ని డాక్యుమెంట్. ఇది సేమ్ డాక్యుమెంట్. అలానే టు అప్ ఆర్జెంటల్, చూడండి ఇది మనం తీసుకున్న డాక్యుమెంట్, రెండు డాక్యుమెంట్స్ని ఆర్జెంటల్గా. అలానే టు అప్ వర్టికల్, ఇది మన నేను తీసుకున్న చూడండి డిజిటల్ తెలుగు టెక్స్ట్, ఇది నేను తీసుకున్న డాక్యుమెంట్, ఇది మనం లేయర్ మనం ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజ్. ఈ విధంగా రెండు డాక్యుమెంట్లు అరేంజ్ చేసుకోవచ్చు. అలానే త్రీ అప్ ఆర్జెంటల్, త్రీ అప్ వర్టికల్, త్రీ అప్ స్టాక్డ్, ఫోర్ అప్, సిక్స్ అప్, అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని. ఈ విధంగా టైల్ చూడండి, ఆరు డాక్యుమెంట్లు ఆరు విధంగా ఈ విధంగా మనం వర్క్ చేసుకోవడానికి ఈ అరేంజ్ అనేది, డాక్యుమెంట్ అరేంజ్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ చూడండి అన్ని ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అరేంజ్. ఇది కన్సోలిడేట్ ఆల్ టు ట్యాబ్స్ అంటే ట్యాబ్ రూపంలో మనం ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ మీరు చెక్ చేయండి. ఆటోమేటిక్గా అన్నీ ఒకే విధంగా ఆప్షన్స్ అన్నీ మనకి ఒకే విధంగా ఉంటాయి. నేను తీసుకున్న డాక్యుమెంట్ డిజిటల్ తెలుగు టెక్స్ట్, దీని మీద మనం మూవ్ చేసిన ఇమేజెస్. ఓకే, ఈ విధంగా మనం డాక్యుమెంట్స్ని నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీద వర్క్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి మనకి వీలున్న విధంగా. మనకి ఇప్పుడు ఈ ఇమేజెస్ అన్ని డాక్యుమెంట్కి తీసుకెళ్లాలంటే మొత్తం ఇక్కడ అరేంజ్లో సిక్స్ అప్ ఈ విధంగా. ఇది నేను చూడండి ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ చదవండి, డిజిటల్ తెలుగు టెక్స్ట్, ఈ ఇమేజెస్ మొత్తం దీని మీద ఇక్కడ డాక్ చేసుకోవచ్చు, మనం మూవ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు మనం మూవ్ చేసుకున్నాక మళ్ళీ వర్క్ చేసుకోవడానికి ఈ విధంగా ఉంటే మళ్ళీ మనం వర్క్ చేయలేం. సో మళ్ళీ యాజ్ ఈజ్గా వాటిని ట్యాబ్ రూపంలోకి మార్చాలంటే కన్సోలిడేట్ ఆల్ టు ట్యాబ్స్ అంటే మొత్తం యాజ్ ఈజ్గా ఈ విధంగా మనం ఒక డాక్యుమెంట్ మీదకి మూవ్ టూల్తో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయాలంటే ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేయొచ్చు, మనం ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేయాలంటే ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేయొచ్చు, లేదు ఈ ఇమేజ్ని ఇంకో ఈ సైడ్ కార్నర్కి మూవ్ చేయాలంటే ఈ సైడ్ కార్నర్కి మూవ్ చేయొచ్చు, సెంటర్కి మూవ్ చేయాలంటే ఈ విధంగా సెంటర్కి మూవ్ చేయొచ్చు. మూవ్ టూల్తో మనం ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయొచ్చు లేదా డాక్యుమెంట్లోకి ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. ఈ విధంగా మనం డాక్యుమెంటేజ్ని అరేంజ్ ఎలా చేయాలి ఈ వీడియోలో, అలానే మూవ్ టూల్తో మూవ్ టూల్ మనం ఎలా వర్క్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూసాం. నెక్స్ట్ వీడియోలో సెలక్షన్ టూల్, ఈ మూవ్ టూల్ అనేది సెలక్షన్ టూల్, అలానే ఇంకొక సెలక్షన్ టూల్ మార్క్ రెక్టాంగులర్ టూల్లో ఫోర్ టైప్స్ ఉన్నాయి. ఆ ఫోర్ టైప్స్ మీద స్మాల్ స్మాల్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. మీకేదైనా మేబీ ఇంకా అర్థం కాకపోతే కామెంట్లో తెలియచేయగలరు, దానికి తప్పకుండా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.